ప్రైజ్ ద లౌడ్ నేటి వాగ్దానము యహోవా నీ మాట చొప్పున నేను క్షమించున్నాను సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై వచ్చినము ఇష్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు యహోవా కోపగించినప్పుడు మోషే దేవుని సన్నిధిలో సాగిల పడి వారి నిమిత్తము దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ వచ్చినప్పుడు మోస విజ్ఞాపనను బట్టి దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు మోసే దేవుని ఎదుట మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు దేవుని ఇళ్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడు గనుక ఆయన విజ్ఞాపన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు మనం కూడా మన పాపములను బట్టి అపరాధములను బట్టి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రమైంటి అయితే యేసు ప్రభుని బట్టి క్షమింపబడుచున్నాము ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మానవుల పాప పరిహారార్థమై తన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా మూడవ దినాన లేచి తండ్రికుడు పౌరుషం నాశండే నిత్యము మన కొరకు విజ్ఞాపనం చేర్చున్నాడు కనుక మనము ప్రతి నిత్యము క్షమింపబడుచున్నాము ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు ఆమె